మొదట ఆడియన్స్ని నిరాశపరిచిన బిగ్ బాస్ సీజన్ 2 మెల్లగా ఆడియన్స్ని ఆకట్టుకుంటుంది. ఇప్పుడు ఇందులోకి మరింత మసాలా యాడ్ అయింది. తన వస్త్రధరణతో యూత్ని ఆకట్టుకున్న తేజస్విని బయటికి పంపించేశారు. దీంతో హార్డ్ డోస్ తగ్గిన నేపథ్యంలో దాన్ని భర్తీ చేసేందుకు పూజా రామచంద్రన్ ఎంట్రీ ఇచ్చింది. మంగళవారం నుంచి పూజా సందడి మొదలైంది. సోమవారం రాత్రి హడావిడి లేకుండా పూజను హౌస్లోకి పంపడానికి ఓ బలమైన కారణం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. అప్పటికీ అక్కడ ఉన్న పార్టిసిపెంట్స్కి సడన్ షాక్ ఇవ్వడంతో పాటు తన రాక విషయం ముందే తెలిస్తే ప్రిపేర్ అయ్యే అవకాశం ఉంటుంది, కనుక వారికి సర్ప్రైజ్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఇలా చేశారని తెలుస్తుంది. ఇక ఈ హార్డ్ బామ్ ఎంట్రీ వెనుక ఇంకో కారణం ఉన్నట్టు టాక్ వినిపిస్తుంది. హౌస్లో పెరిగిపోతున్న గ్రూపిజాన్ని కంట్రోల్ చేయడంతో పాటు బలంగా ప్రభావం చూపుతున్న కౌశల్ లాంటి వాళ్లకు బ్రేక్ వేసే ప్లాన్ కూడా ఉందట. అందులో భాగంగా పూజా రామచంద్రను స్విమ్మింగ్ పూల్ దగ్గర ఎక్కువ సమయం గడిపేలా ఆమెకు హింట్ ఇచ్చారని తెలిసింది. దానివల్ల హౌస్ మేట్ అటెన్షన్స్ పక్కకు వెళ్తుంది, కాబట్టి అప్పుడు కొంత మసాలా జోడించవచ్చనే ప్లాన్ లో బిగ్ బాస్ నిర్వాహకులు ఉన్నారట. గత ఏడాది తమిళ బిగ్ బాస్ లో ఓవియా ద్వారా ఇదే వ్యూహాన్ని అమలు చేసి సక్సెస్ అయ్యారు. పూజా రామచంద్రన్ కు సైతం అచ్చం అలాంటి టాస్క్ ఇచ్చి పంపారని వినికిడి. రానున్న రోజుల్లో ఊహించని ట్విస్ట్లతో హౌస్ మొత్తం వేడెక్కే అవకాశం కనిపిస్తుంది. ఇక ఈ వారం ఎలిమినేషన్ లేదు కాబట్టి కొత్తగా హౌస్ లో ఎవరు అడుగు పెడతారు అనే ఆసక్తి మాత్రం నెలకొని ఉంది. తేజు కోసమే రీఎంట్రీ ప్లాన్ చేశారని చెప్తున్న ఎలిమినేట్ అయిన వారిలో ఎవరైనా అడుగు పెట్టవచ్చు. నాని ముందే చెప్పినట్టు ఏదైనా జరగవచ్చు.